हेलो हाय फ्रेंड्स, वन अगेन वेलकम बैक टू द श्रीटेक इनफॉर्मेशन यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज वच्चेसी मन टॉपिक एंटंटे मनकु ऊर्लल्लो चेस्ता उंटारु कदा महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पथकम, अदे मन ग्रामाल्लो अयिते 100 रोजुल पनी अनेसि, अंड कोनि ग्रामाल्लो अयिते लेवलिंग अनेसि अयिते अंटारु कदा, आ पनी योक्क डब्बुलु मन अकौंट्लो ए विधंगा पड्डायो మన ఫోన్లోనే చూసుకునే విధంగా, అండ్ మనం ఎన్ని రోజులు ఆ పనికి అయితే చేస్తాము, అండ్ మనకు రోజుకు ఎంత పడింది కూలీ అనేసి అయితే మనకు ఈ రోజు వీడియోలో నీకు మీరు మీ ఫోన్లోనే ఏ విధంగా క్లియర్గా చూసుకోవాలో మన యొక్క జాబ్ కార్డ్ నెంబర్తో మీకు ఈ రోజు వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను మీకు. ఫ్రెండ్స్, వీడియో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, అండ్ మీకు ఏదైనా వీడియోలో అర్థం కాకపోతే మాత్రం పక్క వీడియో కామెంట్లో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి మనం అలా చెక్ చేసుకోవాలి అంటే మనకు వచ్చేసి జాబ్ కార్డ్ నెంబర్ అవసరం. ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్ నెంబర్ అంటే జాబ్ కార్డ్ బుక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఊర్లలో 100 డేస్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇటువంటి ఒక జాబ్ కార్డ్ బుక్ అయితే కంపల్సరీగా ఉంటుంది, అండ్ దీనికి వచ్చేసి మనకు ఒక నెంబర్ అయితే కంపల్సరిగా మనకు జాబ్ కార్డ్ నెంబర్ అనేసి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ బుక్ పైన. ఆ నెంబర్ ఉంటే చాలు మనం ఎన్ని రోజులు వర్క్ చేసాం అండ్ మనకు ప్రతిరోజు ఎంత కూలీ పడింది అనేసి అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేసి అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. దానికి వచ్చేసి మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఫోన్లలోనే మీ దగ్గర ఉన్న ఫోన్లలోనే గూగుల్ని అయితే ఓపెన్ చేసేయండి. గూగుల్ని ఓపెన్ చేసేసి ఫ్రెండ్స్, ఇక్కడ సర్చ్ బార్లో వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీరు MGNREGSTS అనేసి అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, MGNREGS ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోండి, మీకు ఎందుకంటే ఇబ్బంది లేకుండా క్లియర్గా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేసుకోండి. మనకు MGNREGS అని హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. హోమ్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మెయిన్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇదైతే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఇంటర్ఫేస్లో మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేయండి. మనం ఫోన్లో చేసుకుంటున్నాం కదా, కొంచెం ఈజీగా ఉండడం కోసం. అండ్ డెస్క్టాప్ ఆన్ చేస్తే మనకు ఫుల్ స్క్రీన్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే మీ జాబ్ కార్డ్ నెంబర్ అయితే తీసుకోండి, అండ్ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కింద ఈ వెబ్సైట్లో ఇక్కడ కింద లుకింగ్ ఫర్ సంథింగ్ అనేసి అయితే కనిపిస్తుంది కదా, ఈ లుకింగ్ ఫర్ సంథింగ్ దగ్గర ఈ సెలెక్ట్ దగ్గర అయితే ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొన్ని ఆప్షన్స్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ జాబ్ కార్డ్ అనేసి అయితే కనిపిస్తుంది కదా థర్డ్లో, ఈ జాబ్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసేయండి. మనకు డైరెక్ట్గా అక్కడ జాబ్ కార్డ్ సెలెక్ట్ చేసేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ జాబ్ కార్డ్ నెంబర్, మీకు 18 డిజిట్స్ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది, కంపల్సరిగా ఆ 18 డిజిట్స్ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఈ మీది బాక్స్లో ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నాదైతే ఎంటర్ చేశాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా వర్కర్ కోర్స్ అనేసి, ఇక్కడైతే మీ కంప్లీట్ 18 డిజిట్స్ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు నాదైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా కంప్లీట్గా మీ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఈ కింది బాక్సులు ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, ఆ క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్లో ఉంటాయి స్మాల్లో, ఈ క్యాప్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఎంటర్ చేసేసి ఇక్కడ గో అనేసి అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ క్యాప్చా అయితే నేను రాంగ్ ఇచ్చాను, ఇప్పుడైతే మంచిగా చూసి ఎంటర్ చేసేసి ఇక్కడ గో పైన ప్రెస్ చేసేస్తే మనకు నెక్స్ట్ పేజ్లో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మన జాబ్ కార్డ్ నెంబర్ అండ్ క్యాప్చా ఇచ్చేసి గో పైన ప్రెస్ చేస్తామో నెక్స్ట్ ఈ స్క్రీన్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ జాబ్ కార్డ్ హోల్డర్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీ బుక్ యొక్క ఓనర్ ఎవరు అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ వచ్చేసి మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది కదా, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ కంప్లీట్గా మీరు మీ యొక్క వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అండ్ అక్కడ నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం ఇప్పటి వరకు మీ కంప్లీట్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా విత్ మన నేమ్ అండ్ మనకు ఎన్ని రోజులు వర్క్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కార్డు హోల్డర్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్లో క్యాస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎన్ని రోజులు వర్క్ చేస్తాం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అమౌంట్ ఎంత పడింది అండ్ ఏ డేట్ నాడు మనకు ఆ అమౌంట్ అయితే మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేసి అయితే ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ అయితే చేసేసి ఇక్కడ వచ్చేసి మనం వర్క్ దేనికైతే చేస్తాము, అంటే మనం వర్క్ ఏ పర్పస్ మీద చేస్తాము, క్లీన్నెస్ ఇక్కడ ఏ వర్క్ చేస్తాం అనేసి అయితే కూడా ఇక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ విధంగా మన యొక్క జాబ్ కార్డ్ వర్క్ 100 డేస్ వర్క్ యొక్క ఫుల్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కార్డ్ హోల్డర్ అండ్ హోల్డర్ ఎవరు, హోల్డర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకు ఎక్సెల్ ఇక్కడ మనకు ఈ పేమెంట్ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా PDFలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే తప్పకుండా తెలియని వారి కోసం అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.